రాజమండ్రి గారు, పోరాటకాల విషయంలో ఇంత రాజకీయాలు అక్కడ చేస్తున్నారు ఎందుకంటే ఏం చెప్తారు? మీట్లో ఉన్నట్టున్నారు మాట. నేను జీవన్ రెడ్డి గారిని అడుగుతాను, ఓ మన రాష్ట్ర బడ్జెట్లో నిజామాబాద్కు వేరే, ఆలమూరుకు వేరే అట్లా కాదు సార్, అది కాదు సార్, ఇక్కడ అన్నది మేము అదంటలే రివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అదంటలేదు. మొత్తం వినండి, మా మేము అదనట్లేదు, బడ్జెట్ రాష్ట్రం మొత్తం చిన్న చూపు చూస్తాం ఏమి మా ఫండ్స్ అన్న జీవన్ రెడ్డి అన్న మీరు మాట్లాడి మాట్లాడలేదు కదా సార్, చెప్పండి. బడ్జెట్ కూడా దాని దేశం మొత్తం ఉంటుంది, దాంట్లో కేటాయించినవన్నీ కూడా అవి అకార్డింగ్ టు ది పాపులేషన్ బేసిస్ కానీ ఇంకేదైనా బేసిస్ కానీ అవి స్టేట్స్ మొత్తం కూడా అవి డివైడ్ అవుతాయి. ఒకటి తర్వాత 39.5 లక్షల కోట్ల రూపాయలతో ఈసారి బడ్జెట్ మనం తీసుకొచ్చినాం, అదే గతంగా ఎక్కువ తీసుకొచ్చినాం కోవిడ్ సమయంలో. ఇది ఏమంటున్నారు, బడ్జెట్ను విమర్శించేటటువంటి ఒక దీంట్లో మీరు తెలంగాణకు అన్యాయం జరిగింది అని చెప్పడం అనేది చాలా పొరపాటు. అది నాటలు తెలంగాణ అండి, మీకు స్టాలిన్ స్టాలిన్ గారు రెస్పాండ్ అయ్యారు, మమతా బెనర్జీ రెస్పాండ్ అయ్యారు, మహారాష్ట్ర సీఎం రెస్పాండ్ అయ్యారు. నేను ఇంకోటి చెప్తాను వెంకట గారు, వారు అన్నారు ఈ దీంట్లో మన సెంట్రల్స్ దీంట్లో ఉన్నాయా, దాంట్లో మోదీ గారు ఇచ్చారా దీంట్లో ఇచ్చారని చెప్పి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సిఎస్ఎస్ అని ఉంటుంది ఒకటి, అవును. సిఎస్ఎస్లో అన్ని స్కీమ్స్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఏదో కొంత వాటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైస్ రూపాయలు బియ్యం మనం ఇస్తున్నాం, దాంట్లో 29 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 2 రూపాయలు అదే విధంగా మీరు వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు, దాంట్లో మీరు 2000 తెలంగాణకు ఒక నిర్దిష్టమైన బడ్జెట్ లో నిర్దిష్టమైన అలోకేషన్స్ తెలంగాణ ఆంధ్రాన్ని ఉండదు అక్కడ మీకు చెప్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వారు అన్నారు మాట అన్నారు సౌత్ నార్థ్, అయ్యా ఈరోజు సౌత్ లో కూడా కర్ణాటకలో పాండిచేరిలో మా ఒక ప్రభుత్వాలు వచ్చినాయి, రేపు ఇంకా సౌత్ లో వేరే రాష్ట్రాలు కూడా ఇన్క్లూడింగ్ తెలంగాణ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను చెప్తా ఉన్నాను, మీరు సౌత్ నార్త్ డివైడ్ చేసి ఈరోజు మొత్తం ఈరోజు ఏదో మనకు చేస్తా అంటే అది మనకు కుదరదు. అది మనము ఉన్నటువంటి పరిస్థితిలో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఒక రకంగా చూస్తుంది, ఒకే ఒక యూనిట్గా చూస్తుంది, ఎవరికి వివక్ష చూపెట్టదు. సౌత్ కూడా మా క్లెయిమ్స్ మాకు ఉన్నాయి, మాకు అన్ని రాష్ట్రాలు ఒకటే అడగడం వివక్ష ఉందనే కదా బడ్జెట్ నుంచి ఇప్పటిదాకా అన్ని రాష్ట్రాల మాట్లాడినా ముఖ్యంగా ఎందుకు మాట్లాడరు? నేను ఏమంటున్నాను అంటే మీరు కొన్ని ప్రజల దగ్గర దాయదు, మీకు ఈరోజు రూపాయి బియ్యం దగ్గర నుంచి పోలీసుల ఒక ఇన్నోవా కార్డు దాకా ఇప్పుడు మురళి గారు ఈరోజు దాంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఆ రోజు 32% మాత్రమే స్టేట్ ట్యాక్స్ డివల్యూషన్ ఉంటే వారు వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ రామచంద్రరావు గారు కేంద్రం మీరు ఈ రాష్ట్రం ప్రభుత్వం అమలు చేసే పథకాల్లో కేంద్రం వారి డబ్బులు ఇస్తుందని చెప్పి చెప్తున్నారు, ఓకే సంతోషమే బానే ఉంది, కానీ కేంద్రం ఇచ్చే ఆ డబ్బులు కేంద్రం ఇచ్చే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులే కదా అవన్నీ. గత ఐదారేళ్లలో తెలంగాణ నుంచి 60,000 కోట్లు కేంద్రానికి వెళ్తే కేంద్రం తిరిగి ఇచ్చింది అంత, కేంద్రమే ఇచ్చింది కేంద్ర పథకాలు ఉన్నప్పుడు. సమాధానం చెప్పండి, మోడీ గారు పెట్టాం కాదు, ఎవరైనా ఇంతకుముందు ఎవరు చెప్పుకోలేదు రాకుండా, ఇంతకుముందు ఎవరు కూడా సార్ నేను చెప్పాను సార్ ఇంతకుముందు ఇంతకుముందు మన్మోహన్ సింగ్ గారు వినకుండా మీరు సమాధానం చెప్పండి ఇంతకుముందు విని సమాధానం చెప్పండి సార్ ఇంతకుముందున్న ఏ ప్రధానమంత్రి కూడా మేము ఇస్తున్నాము రాష్ట్రానికి మా డబ్బులే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది చెప్పుడు చెప్పుకోలేదు. మోదీ గారు వచ్చిన ఫస్ట్ టైం బీజేపీ పార్టీ బీజేపీ అయిపోయినాం సార్, నాకు కంప్లీట్ సార్ చెప్పండి, మీ వాళ్ళు నేను ఖండించట్లేదు, సందేహం మీకు చెప్తున్నాను, మీరు దాని సమాధానం చెప్పి చెప్పండి. లేకపోతే ఇంతకుముందు ఏ కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు వస్తున్న ఆదాయాన్ని వాడుకుంటూ కూడా అది ఎప్పుడు చెప్పుకోలేదు బహిరంగంగా. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకి మేమే ఇస్తున్నాం డబ్బులు, అందులో మా వాటాలు ఉన్నాయి చెప్పండి, మీ స్వచ్ఛంగా చెప్పండి. మొన్న కేంద్ర బడ్జెట్ లో బియ్యం బియ్యం ఉప్పు పప్పు ఈ సంగతి కాదు,
రైల్వేలు విభజన చట్టంలో పెట్టిన హామీలు, ఆ గిరిజన యూనివర్సిటీలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, స్టీల్ ఫ్యాక్టరీలు కావచ్చు, వీటిల్లో మొన్న తెలంగాణకు ఏమైనా ఒక రూపాయి ఎలక్వేషన్ అది కూడా అడుగుదామండి. ఒకరి రామచంద్రరావు గారు మంచి ఇంటర్వ్యూ వచ్చారు, అది కూడా అడుగుదాము. ఒకరి బియ్యం ఇస్తున్నది అది కాదు, 2 రూపాయల బియ్యం 1 రూపాయి బియ్యం కాదు. ఈ భారీ ప్రాజెక్ట్స్ విషయంలో ఇప్పుడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది, అది వరంగల్ లో పెడతామని చెప్పారు. అది ఏమైనా ఇచ్చారు? దాని ఎలొకేషన్ ఉందా? 1000 రూపాయలు శాంక్షన్ చేస్తారు మన బడ్జెట్ లో. 1000 రూపాయలు ఏం వస్తుంది చెప్పారు రామచంద్ర గారు? మీకు తెలుసు పెద్దవాడు. ముర్లీ గారు ఒక వ్యాలిడ్ క్వశ్చన్ వేశారు. నేనేమంటున్నానంటే కేంద్రం నుంచి స్టేట్ లో ఇచ్చినటువంటి వాగ్దానాలకు కేంద్రం కూడా అడిగే రెడీ ఉన్నప్పుడు కూడా రాష్ట్రం దానికి ఆ వాగ్దానానికి దా ఒక కండిషన్స్ కు రెడీ లేదు. నాకు తెలిసి అదే జిల్లా కదా. రాష్ట్ర ప్రభుత్వం సరే ప్రతి ప్రభుత్వంలో కేంద్ర వాటా ఉందని చెప్తున్నారు, రైస్ అని చెప్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఇన్ని సంక్షేమ పథకాల్లో ఎన్ని పథకాల్లో కేంద్ర వాటా ఉందని చెప్తారు? నేను సూటిగా అడుగుతాను. నేనేమంటా, నేను బాత్రూమ్లు కట్టాము, లేకపోతే 200 రూపాయలు ఇచ్చాము, 50 రూపాయలు ఇచ్చాము, 1000 రూపాయలు బట్టి అది కాదండి. సూటిగా 4 క్వశ్చన్లు అడుగుతా. 300,000 కోట్ల రూపాయలు సంబంధించిన విషయాల్లో వారిని అడుగుతాం, వారు వాట ఎంతనో చెప్పాలి. 120,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు మేము కట్టాము, దాంట్లో మీ వాటా ఎంత? 1 రూపాయలనందా ఉంటే ఒక పేపర్ చూపియండి, అరగంట డిస్కషన్ ఒక పేపర్ చూపియండి, మాకు ఒక జియో చూపియండి, ఒక ఆర్డర్ చూపియండి. తర్వాత మిషన్ భగీరథ ప్రతి ఇంటికి నల్ల తిప్పితే నీళ్ళు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఒకవేళ ఇవ్వకపోతే ఓట్లాడగమని చెప్పి ఫిల్టర్ నీళ్లు. ముఖ్యమంత్రి గారు ఏం నీళ్ళు తాగుతా ఉన్నారో ఒక మారుమూల తండ గ్రామంలో కూడా అదే నీళ్ళు తాగుతున్నారు, ఈ నీళ్ళు తాగుతారు. కెమెరామెన్ ఏం నీళ్ళు తాగుతున్నాడో, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అదే నీళ్ళు తాగుతున్నాడు. దానికోసం 37,000 కోట్లు ఖర్చు పెట్టాం. దేశంలోనే ఆదర్శం స్వయంగా దేశ ప్రధాని వచ్చి కొద్దిగా నాకు 2 నిమిషాలు అవకాశం ఇవ్వండి వెంకట్ గారు. 37,000 కోట్లు ఖర్చు పెట్టండి, దాంట్లో మీ వాటా ఎంత? 50,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చాం, 62 లక్షల మంది రైతులకు ఇచ్చాం, యావత్ తెలంగాణ 1,40,000 ఎకరాలకు ఇచ్చాం, 1,40,000 ఎకరాలకు ఇచ్చాం, దాంట్లో నీ వాటా ఎంత? 50,000 కోట్ల రూపాయలు 50,000, 37,000, 87,000, 1,20,000, 2,00,000 కోట్ల రూపాయలు మీ వాటా ఎంత? దీని తర్వాత మిషన్ కాకతీయలో మీ వాటా ఎంత? 25,000 కోట్లు ఖర్చు పెట్టాం. కళ్యాణలక్ష్మి ద్వారా గురుకుల పాఠశాల ద్వారా ఒక విద్యార్థికి 1,25,000 ఇచ్చి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి, బట్టలు ఇచ్చి, సన్నబియ్యం ఇచ్చి, వారానికి 2 సార్లు నాన్ వెజ్ పెట్టి, 1 సారి కోడిగుడ్లు ఇచ్చి, బ్రహ్మాండంగా 7-స్టార్ స్కూళ్ళలో చదిపిస్తున్నట్టు 500,000 మంది విద్యార్థులకు విద్యనిస్తా ఉన్నాం, దాంట్లో నీ వాటాయింది? వినాలి సార్, ఇంకా చాలా ఉన్నాయి అడగాలి. కళ్యాణ పేద బడుగు బలైన వర్గాల అక్క చెల్లెల పిల్లలకు ఒక మేనమామగా ఉండి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, దేశంలో ప్రపంచంలో దుబాయ్లో లేదు, అమెరికాలో లేదు, ఆఫ్రికాలో లేదు, ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు, 1,01,116 రూపాయలు ఇచ్చి వెనకటికి వెంకట్ గారు ఎవరైనా ఒక 10,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తే ఆ దొర ఇచ్చిన దొర పేరు పెట్టింది కన్న బిడ్డకు. అట్లాంటి బిడ్డకి ఇవాళ 1,10,000 రూపాయలు ఇచ్చాక దాంట్లో నీ వాటా ఎంత? సిగ్గు లేకుండా మన ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, మంది గుడ్డిన పిల్ల మా పిల్ల అని చెప్పి పెట్టుకుంటారు బీజేపీలు అని చెప్పి. ఎస్, ఎంత ఆవేరతో అన్నాడంటే కేసీఆర్ కిట్లో 12,000 ఇస్తే 6,000 మా అని చెప్తారు. తప్పుడు ప్రచారం, 1 రూపాయి కూడా లేదని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇవాళ ఉచితంగా క్వాలిటీ డెలివరీ చేయిస్తా ఉన్నారు.